Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కట్టెలు కొట్టేవారొకరు, కూరగాయలు అమ్మేవారొకరు. జగన్ ఔదార్యానికి నిదర్శనాలు ఎన్నో. మున్సిపల్ మేయర్ల ఎంపికలో సీఎం జగన్ తనదైన ముద్ర వేశారు. కొన్ని చోట్ల వాలంటీర్లను కౌన్సిలర్లు చేస్తే ఎవరు ఊహించని విధంగా కొందరు వ్యక్తులు మున్సిపల్ చైర్మన్లుగా చేశారు. ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే అవుతోంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ చైర్మన్లు ఉండేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ ఏపీ రాజకీయాల్లో కొత్త ఫార్ములాకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో మేయర్గా మహిళకు అవకాశం ఇచ్చారు. ఎక్కడో సిక్కూరు నుంచి వచ్చి విజయవాడలో స్థిరపడిన మరో మహిళకు విజయవాడ కార్పొరేషన్ మేయర్ పదవి కట్టబెట్టారు. ఇలా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే అవుతోంది. అందుకే ఆయనకు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దీనికి ఇటీవల వచ్చిన పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఆమె ఓ సాధారణ మహిళ, తల్లిదండ్రులు లేరు. రోజంతా కష్టపడితే 4 మెతుకులు దొరికేది. కుటుంబం గడవడం కోసం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్మాల్సిందే. కట్టెలు కొట్టిన ఆమె నేడు మేయర్ అయ్యింది. చిత్తూరు కార్పొరేషన్ నూతన మేయర్గా అమృత ఎన్నికయ్యారు. కష్టాల్లో ఆగిపోకుండా నిలదొక్కుకోవాలనే ఎందరో మహిళలకు ఆమె ఆదర్శంగా నిలిచారు. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమే కాకుండా ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్గా ఎన్నికయ్యారు. తమది పేద కుటుంబం అని, అమ్మా నాన్న చనిపోయే నాటికి ఊహ కూడా తెలియదని అన్నారు ఆమె. అక్కతో పాటు పనికిపోయేదానని అమృత తెలిపారు. ఆమె కష్టం చూసి అడవికి వెళ్లి కట్టెలు కొట్టేదాన్ని అని వివరించారు. ఆ కట్టెలను తీసుకొచ్చి కాలనీలో అమ్మితే కేవలం 20 రూపాయలు వచ్చేవని గుర్తు చేశారు. తనెవరో కూడా జనానికి తెలియదన్నారు. జగనన్నను చూసి ఓట్లు వేసి గెలిపించారని, ఇప్పుడు మేయర్గా చేశారని అమృత తెలిపారు. అలాగే ఓ కూరగాయల వ్యాపారిని అందరం ఎక్కించి జగన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎవరిపై నమ్మకం కలిగితే ఆ వ్యక్తి హోదా స్థాయి పట్టించుకోకుండా జగన్ ఉన్నత పదవుల్లో కూర్చోబెడతారని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. రాయచోటి చైర్మన్గా వైసీపీ ప్రభుత్వం కూరగాయలు అమ్మే వ్యక్తిని ఎన్నుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. షేక్ బాషా అనే వ్యక్తి డిగ్రీ వరకు చదువుకున్నారు. అయితే ఆయన చదువుకున్న చదువుకు మంచి ఉద్యోగం రాలేదు. చిన్నచితగా ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక కుటుంబ పోషణ కోసం తన గ్రామంలోనే కూరగాయల షాప్ పెట్టుకుని వాటిని అమ్ముతూ జీవిస్తున్నారు. తన కాళ్లపై తాను నిలబడాలనే లక్ష్యంతో ఇలా సొంత ఊళ్ళోనే కూరగాయల వ్యాపారిగా మారారు భాష. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాషకు వైసీపీ ప్రభుత్వం కౌన్సిల్ సీటు కేటాయించింది. అయితే కూరగాయల వ్యాపారిగా అందరితో చనువుగా ఉండడం, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడంతో మొన్నటి ఎన్నికల్లో భాష సునాయాసంగా గెలుపొందారు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణను సీఎం జగన్ గుర్తించారు. అందుకే ఎంతమంది ఆశావహులు ఉన్నా, స్థానిక నాయకుల నుంచి పూర్తి స్థాయి ఒత్తిళ్లు ఉన్నా అవేవీ పట్టించుకోకుండా సామాజిక సమీకరణాలు, స్థానిక ప్రజల ఆమోదాన్ని గుర్తించి కూరగాయల వ్యాపారిని హోదా స్థాయి లాంటివి ఏమీ పట్టించుకోకుండా చైర్మన్గా చేశారు జగన్. సాధారణ కూరగాయల వ్యాపారి అయిన తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన సీఎం జగన్కు భాష ధన్యవాదాలు తెలిపారు. ఇక తిరుపతి మేయర్ శిరీష అది మరో కథ. ఆమె మామ మునయ్య 6 ఏళ్ల క్రితం వరకు తిరుపతి మున్సిపాలిటీలో అటెండర్గా పనిచేశారు. కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తిరుపతికి ఈసారి మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. ఆ మునయ్య కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్ తొలి మేయర్గా ఎన్నికయ్యారు. తిరుపతి మున్సిపాలిటీకి 30 ఏళ్లు సేవలందించిన ఆయన రెవెన్యూ విభాగంలో అటెండర్గా 6 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. కోడల మేయర్గా ఎంపిక కావడంపై మునయ్య, ఆయన కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. మునయ్యకు 2 కుమారులు. వైష్ణవి చిన్నపిల్లల ఆసుపత్రి అధినేత డాక్టర్ మునిశేఖర్ పెద్ద కుమారుడు. ఈయన భార్య డాక్టర్ శిరీష. చిన్న కుమారుడు తులసి యాదవ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. కడప జిల్లా కొర్రపాడుకు చెందిన శిరీష 1980లో జన్మించారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజీ నుంచి 2011లో డీజీఓ పట్టా పుచ్చుకున్నారు. తిరుపతిలోని ఆశీర్వాద టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో కొంతకాలం ఆమె గైనకాలజిస్టుగా పనిచేశారు. మునిశేఖర్ని వివాహం చేసుకున్న తర్వాత ఆయనతో పాటు వైష్ణవి చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజకుమార్ది మరో కథ. తోపిడి బండిపై బొప్పాయి, మామిడి, కర్పూజా తదితర పండ్లు విక్రయించే ఓ చిరు వ్యాపారి ఆయన. ఆయనను మున్సిపల్ చైర్మన్ పీఠం వరించింది. ఇంటర్ చదివిన రాజకుమార్కు భార్య విజయలక్ష్మి, కుమారుడు కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ కోసం తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వైసీపీపై అభిమానంతో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు బీసీ జనరల్కు రిజర్వ్ కాగా వైసీపీ టికెట్ రాజకుమార్కు లభించింది. ఎన్నికల్లో పోటీకైతే దిగాడు కానీ కనీస ఖర్చు కూడా పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోయింది. దీంతో ఇంటింటికి తిరుగుతూ పేదవాడిని ఆదరించాలంటూ ఓటర్లను వేడుకున్నారు. ఆయన మాటలను నమ్మి ప్రజలు గెలిపించారు.
ముఖ్యమంత్రి జగన్ తనకు మేయర్ గా అవకాశం ఇస్తారని కలలో కూడా అనుకోలేదంటూ రాజ్ కుమార్ ఇప్పుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.